अंदर की हेलो गाइस, वेलकम बैक टू अनदर वीडियो ऑफ जीडीएक्स फ्री फायर। इधर सर की कॉमेडी एपिसोड 7 అన్నమాట। పదండి ఈ ఎపిసోడ్ లో సోలో వర్సెస్ స్క్వాడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం। ఓకే గాయ్స్, ఇక పదండి, మనం అయితే పారాషూట్ అయితే ఆన్ చేసేసినాం। మహా మన హెలికాప్టర్ అయితే కింద పడిపోతుంది। ఇక మనకు మన హెలికాప్టర్ తో సంబంధం లేదు। ఇక పదండి, నా తెలిసి నాకన్నా ముందు ఇంకా దిగే ఉంటారు, నేను కొంచెం లేట్ అయిపోయింది, కొంచెం జాగ్రత్తగా అయితే ల్యాండ్ అవ్వాలి గాయ్స్। కొంచెం అడిట్ అయినా కూడా కింద పడితే దెబ్బలు తాకుతాయి। ఓకే, నా తెలిసి ఇక్కడ ఎవ్వరు లేరు। అయ్యో బాబే, లోపల అయితే ఎనిమిది అయితే ఉన్నారు, వాళ్ళు క్రిమినల్స్ అనుకుంటా, కొంచెం జాగ్రత్తగా ఉండాలా। అయ్యో బాబే, కొంచెం జాగ్రత్తగా, అయ్యా అమ్మ బాబా, ముక్క విందులో ఇరుక్కుపోయింది, అయ్యో అయ్యో కాపాడండి, ఎవరైనా కాపాడండి, అయ్యో నేను ఒక్కనే ఉన్నా కదా అమ్మయ్య, ముక్క అయితే బయటకు వచ్చేసింది। ఇక పదండి గైస్, జల్లి వెళ్ళి మనం ఒక గన్ అయితే ఎత్తుకుందాం। ఫస్ట్ అయితే మెయిన్ బిల్డింగ్ లో అయితే వెళ్ళిపోదాం గైస్, ఎందుకంటే చాలా లోటు ఉంటుంది కదా, కాకపోతే ఆగండి, ఏదో గుసగుసలు వినపడతానే వార్ని అమ్మ। ఇంతకుముందు ఇక్కడ ఎనిమిది చూసినా కదా, నేను మర్చిపోయినా, ఒక్క నిమిషం ఆగండి గైస్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఇందా మనం। చీ దీనమ్మా, అరే ఎల్లో క్రిమినల్ గాని మీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా, ఆ బుర్ర లేదు, ఆ బ్లూ క్రిమినల్ గానికి ఆ పచ్చ క్రిమినల్ గానికి అయితే అసలే బుర్ర లేదు, మనతో పాటు మనని ఫాలో అవ్వి మన కాడ దిగండి రబ్బయ్య అంటే ఇప్పుడు వేరే కాడ దిగలు, ఇట్లయితే మనం ఎట్లారా బుయ్య కొట్టేది, వాళ్ళకు కాడ మన ఒక కాడచ్చా? యో అన్న, నాకు మెదడు ఉన్నదన్నా, నాకు మెదడు ఉన్నది కాబట్టి నీతో పాటు నిన్ను ఫాలో అయ్యి ఇక్కడ దిగినా సరేనా, అయినా బ్లూ క్రిమినల్ గానికి మెదడు లేదన్నా, అయినా ఇది కూడా మనం ఒక స్ట్రాటజీ లాగా అనుకోవచ్చు అన్న, ఒకవేళ మనం ఇక్కడ చనిపోయినా కూడా వాళ్ళిద్దరు అక్కడ ర్యాంక్ పుష్ చేయొచ్చు, అలాగే మనకు మైనస్ పడదు, ఏమంటావు అన్న? ఒక స్ట్రాటజీ, సూపర్ స్ట్రాటజీ కదా, స్ట్రాటజీ అయితే బాగానే ఉంది కానీ మన దగ్గర అసలు వెపన్స్ లేవు, ఇప్పుడు ఎవడో ఒకటి వచ్చి మనం చంపేస్తేలా, ఏదో ఒక వెపన్ చూడు జల్దీ అమ్మని అమ్మ, ఇదే కరెక్ట్ టైం గైస్, పదండి ఒక వెపన్ తీసుకుని వచ్చి వాళ్ళ ఇద్దరిని వేసి పడదుద్దాం గాయస్, మీ చుట్టుపక్కల మొత్తం ఎదికైనా, కాకపోతే నాకు ఈ బ్యాట్ తప్ప ఇంకేం దొరకలేదు, ఓకే ఈ బ్యాట్ తో అడ్జస్ట్ చేద్దాం, ఆగండి ఒక నిమిషం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళకేం గన్ దొరకలేదు కదా అమ్మయ్య, వాళ్ళకేం గన్ దొరకనట్టున్నది గాయస్. ఇక పదండి వెళ్ళి వానికి ఇద్దరికి హెడ్సెట్ వేద్దాం ఈ బ్యాట్ తోనైతే, హైర క్రిమినల్ ఇదిగో ఎట్లా ఉంది నా దెబ్బ, వారిని యాడం బాబాయ్ నువ్వా, వారిని మోహన్ అలా వెళ్ళిపోయినావు సార్, సర్లే కానీ ఇప్పుడు మేము ర్యాంక్ పుష్ చేస్తాను, నువ్వు ఆవేశపడకుండా మన ఇద్దరం కలిసి ర్యాంక్ పుష్ చేద్దాం, ఏమంటావు? అబ్బా ఇప్పుడు నీ దగ్గర ఏ గన్ లేదు కాబట్టి ఒక ప్లాన్ వేసినవారు అబ్బా, ఏమన్నా ప్లానా, ర్యాంక్ మైనస్ అవ్వకుండా సూపర్, అయినా నేను నీతోనే ర్యాంక్ పుష్ చేసుడైంది కలిసి, ఓహో అయితే సింగిల్ సింగిల్ చేస్తానవా, అయితే నన్ను వదిలేస్తానవా అనమాట, సూపర్ ఆడం బాబా నాకు తెలుసు, దీనమ్మ ఇదిగో తీసుకురా నా హెడ్ షాట్, ఎలా ఉంది వీడు చూడండి గైస్, నాటకాలు ఆడుతున్నాడు, ఇన్ని రోజులు నన్ను ఊకే బాట బాట అనేది, ఇప్పుడు గేమ్ కి వచ్చేసరికి ర్యాంక్ మైనస్ అవుతుందని నాతో టీమప్ చేద్దాం అనుకున్నాడు, కానీ అలా కుదరదు, మన ఆడం బాబాయ్ అసలు లొంగడు అనమాట, సోలో వర్సెస్ స్క్వాడ్ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అంతే, మనమే గెలవాల్సిందే, మనమే బుయ్యా కొట్టాల్సిందే, ఓకే పైకి పోయి చెక్ చేద్దాం, ఎవడో ఉన్నారా లోపల, ఓకే ఇక్కడ ఎవరు లేడు గైస్, అమ్మని అమ్మ ఇక్కడ ఎవడో ఉన్నాడు గైస్, ఎవడో బాంబు వేసినట్టు సౌండ్ వచ్చింది ఇక్కడ, ఇక్కడ రైట్ సైడ్ నుంచి రూమ్ నుంచి వచ్చింది, ఎవడరా బాయ్ లోపల ఉండి దాచుకున్నారు అనుకుంటా, ఏ ఎవడరా వాడు ఉంది బయటికి రండిరా అమ్మని, అయ్యో ఆడం గేమ్ ఆడుతుంటే అర్జెంట్ వచ్చేసింది అందుకే నేను ఇక్కడ నన్ను వదిలేయడం, అయ్యో బాబాయ్ చీచీ చీ గాయస్, ఎక్కడెక్కడ బాటగాళ్ళు వచ్చేస్తాడు, అసలు సోలో వర్సెస్ స్క్వాడ్ అంటే ఎలాంటి డెడికేషన్ ఉండాలా, ఇలా బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ వచ్చి ఊకుంటాడు వీడు, చాచా ఒక్కరికి సీరియస్నెస్ లేదు అసలే, పదండి గాయస్ బయటికి వెళ్దాం ఇక, అరే వీడేంద్రా బాయ్ ఊకే నన్నే ఫాలో అవుతున్నాడు, దీని అమ్మ వీని సంగతి ఏందో చూడాలా, అరే వింత డ్రెస్ లోడా, అసలు నీకేం కావాలరా బాయ్, దిగినప్పటి నుంచి చూస్తానా నా ఆట నేను ఆడుకుంటా అంటే ఊకే నన్ను ఫాలో అవుతున్నావు ఏంద్రా బాయ్, నీకు చెప్పు ఏంది నాటకాలు అవుతున్నాయా, అరే గట్లంటానవింది రాబిట్ బ్రో, నిన్నే నమ్ముకొని వచ్చిన కదా, నేనేదో నాకు సోలో వర్సెస్ స్క్వాడ్ నాకు ఆడరాక నేనేదో ర్యాండమ్ మ్యాచ్ ఆన్ చేసుకుని మ్యాచ్ స్టార్ట్ చేస్తే నీ టీంలో పడ్డా, మన ఇద్దరు టీమ్మేట్స్ ఎలాగో చనిపోయిల్లో, ఇక నువ్వేదో నువ్వు ప్రో ప్లేయర్ లాగా ఓపిస్తుంటే నీ వెనకాల వస్తున్నా ర్యాంక్ మేనేజ్ కాదు కదా అని, నువ్వేంది బ్రో అంత మాట అన్నావు మొక్క మీద నచ్చా, ఓరని ఆ విషయం ముందు చెప్పాలి కదా, ఎట్లయితే నువ్వు నన్ను ప్రో ప్లేయర్ అన్నావు కాబట్టి సరే పద ఇక్కడ బయట ఎవడన్నా చూస్తే మన నేసి వాడు దొప్పుతాడు, పద లోపలికి వెళ్దాం, ఒక గైస్ చాలా ఇల్లు అయితే దీనినా, కాకపోతే నాకు కరెక్ట్ గన్ అయితే దొరకలేదు కానీ ల్యాండ్ మ్యాన్లు అలాగే గ్రానైట్ అయితే దొరికినాయి, అయ్యా బాబాయ్ అక్కడ చూడండి మన ర్యాబిట్ అయితే ఉన్నాడు, ఆహా వాడు చాలా ప్రో ప్లేయర్ గైస్, వాడు ఒక్కడే ఉన్నట్టున్నాడు, వాడిని ఎలాగైనా తెలివిగా అయితే వాడిని వేసి బాడు దొబ్బాలా, వానికిలు కూడా నాకే కావాలి గైస్, అయ్యా బాబాయ్ ఒక్కడు కాదు గైస్ ఇద్దరు ఉన్నారు, ఆగండి ఓకే, ఆ ర్యాబిట్ గాయనికి క్యారెట్లు అంటే చాలా ఇష్టం, నా దగ్గర ఒక ల్యాండ్ మ్యాన్ లాంటిది ఉన్నది, అదే స్టిక్కీ బాంబు, అది అక్కడ ఇసిరేత్త, దాని మీద రెడ్ కలర్లో ఉంటుంది, వాడు పక్కర్ర అదే క్యారెట్ అని వాడి దగ్గరకు వస్తాడు, వాడి దగ్గర రాగానే లేచిపోతాడు, సరే సరే మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది కానీ ఆగండి మీకు ప్రాక్టికల్గా చూపిస్తా, ఇదిగోండి నా చేతిలో స్టిక్కింగ్ బాంబు, ఓకే ఈ స్టిక్కింగ్ బాంబు అయితే డైరెక్ట్ లోపల ఇసిరేయను, అక్కడ పెడతా చూడండి ఎర్రలాగా చూడండి, ఓకే 3 2 1 ఇదిగో, ఓకే దాని మీద రెడ్ కలర్గా అవుపిస్తుంది కదా పక్క, దాన్ని చూసి వాడు క్యారెటే అనుకుంటాడు, దాని దగ్గరికి పక్క వస్తాడు చూడండి, వారిని అప్పటి నుంచి మనకు ఒక్క మష్రూమ్ దొరకలేదు కానీ ఇదేంది ఏదో క్యారెట్ లాగా ఉంది అబ్బా, తీసుకుని తిందాం ఫుడ్ బాగానే ఉంటుంది, అయ్యయ్యో క్యారెట్ కాదురా బాంబు కాదురా అమ్మా, అట్లుంటుంది మరి మన యాడం బాబాయ్ ఐడియాతో, చూసినారా గాయస్ నా ప్లాన్ ఎలా ఉందో, ఆగండి లోపలికి వెళ్ళి దిగేద్దాం, అమ్మాయి దీనమ్మ ఇక్కడ ర్యాబిట్ గాడు బాగా కాలిపోతున్నాడు అబ్బా, మసేయండు ర్యాబిట్ గాడు, ఓకే నాకు అర్థమైపోయింది, ర్యాబిట్ గన్ దగ్గర అలాగే ఈ వింత డ్రెస్ చూడు అమ్మ, ఇదేమో డ్రెస్ ఉంటుంది మిస్ట్రీ షాప్ డ్రెస్, దీని అమ్మాయి బ్యాడ్తో ఇంకొకటి వేద్దాం బిషా, ఆహా ఇప్పుడు ఒక సెట్ నా సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఓకే 2 kills ఇంకా 2 kills కూడా వచ్చేసినాయి గైస్, ఇక పదండి ఇంకెంతమంది ఉన్నారో అందరిని చంపేద్దాం, ఓకే గైస్ కింద బిల్డింగ్ లో అయిపోయినాయి, ఇప్పుడు పైన బిల్డింగ్ అనమాట, పైన ఇది డౌన్ లో ఇది మెయిన్ బిల్డింగ్, నాకు తెలిసి ఇందులో పక్కా ఉంటారు గైస్, అమ్మ బాబాయ్ జోకర్ వాళ్ళ గ్యాంగ్ అమ్మ, ఏం మాట్లాడుకుంటారో ఇందో,
రే అందరూ సరిగ్గా వినండి, ఒక్కరు కూడా బయటికి కదలద్దు. ఆ ఓకేనా, ఈ బిల్డింగ్ లేనే మొత్తం లూట్ చేయండి. ఈ బిల్డింగ్ లో ఏం దొరికితే వాటినే యూజ్ చేయండి, సరేనా? ఆ ఏడంగాడు ఊకే ప్రతిసారి బుయా కొడతాడు, కాకపోతే మనం లాస్ట్ వరకు క్యాంపింగ్ చేసి ఈసారి మనమేరా ఎలాగైనా బుయా కొట్టాలా. జై జోకర్ గ్యాంగు. జై జై జోకర్ గ్యాంగు. నేను అమ్మ సరిపోయిందిరా బై, ఒకరికొకరు సరే సర్లే, మీరు జై జైలు కొట్టుకోండి, నేను పుషప్స్ కొట్టుకుంటా. ఒకటి రెండు మూడు నాలుగు. పాపం బాట జోకర్ గల్లిగా పదని గాయస్ గ్రానేడ్లతో వర్షం గురిపిద్దాం. ఇదిగో తీసుకోండి రా, ఇది నాలుగు కిలో రా ఒకటే దెబ్బకి. ఇదిగో ఆహా సూపర్ గైస్, కాకపోతే నాకు రెండు కిలోలే వచ్చినాయి. అయ్యా బాబాయ్, అమ్మ ఇంకొకటి బతికే ఉన్నాడు. అయ్యా బాబాయ్, ఇంకా ఇద్దరు బతుకున్నట్టు. ఇదిగో నా హెడ్ షాట్. అమ్మ అయ్యా అమ్మ, జస్ట్ మిస్ గైస్ నన్ను సగం చంపేసినాడు వీడు ఆల్రెడీ. అమ్మ ఇంకా సగం హెల్త్ మిగిలిపోయింది, హెల్త్ కి టేసుకోవాలా. ఇంకొకటి పైన పక్కా ఉంటాడు గైస్ ఒకడు. అమ్మ బాబాయ్ ఇక్కడ ఉన్నాడు చూడండి. అరే ఏమైంది బ్రో, అలా ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పు. బ్రో అన్యాయం జరిగింది బ్రో, మా మాటకి మేము డిస్కషన్ చేసుకుంటా అంటే వాడెవడో బయట నుంచి బాంబ్ వేసి మా అందరిని చంపేసిండు బ్రో. నేను ఒక్కనే బతుకున్నా బ్రో. అయ్యయ్యో ఎవడు బ్రో వాడు, చాచా ఎంత పని అయిపోయిందే. వాడెవడో బాటగాడు బ్రో, చీటింగ్ చేసి చంపేసినవాడు బ్రో. నాకు దొరికితే మాత్రం మనకి హెడ్ షాటే బ్రో. వాడెవడో కాదురా, నేనేరా, ఎంత ధైర్యం రా నీకు, నన్నే బాట అంటావు, నిన్ను కూడా వాళ్ళ దగ్గరకు పంపిస్తా. ఇదిగో తీసుకోరా, అలాగాది బ్యాట్తో ఒక హెడ్ షాట్. ఇదిగో అరే చా హెడ్ షాట్ అనుకుంటే బాడీ షాట్ పడ్డదా. చా ఏదో ఒక షాట్ లే అమ్మ, కిల్ అయినా కాలేదా. ఓకే గైస్ ఇక్కడ ఇంకొక నాలుగు కిల్స్ అయితే వచ్చేసిన అనమాట. ఇక పదండి బయటికి వెళ్ళి, మిగతా ఇంకా ముగ్గురు ఉన్నారు వాళ్ళని కూడా వేసి పడతాం, బుయా కొట్టేద్దాం. ఓకే గైస్ ఇక్కడేమో గుసగుసలు అయితే నడుస్తున్నాయి, ఆగండి. అమ్మ బాబాయ్ క్రిమినల్ గా అలా ఏం మాట్లాడుకుంటారా రై. ఇదిగో బ్లూ క్రిమినల్ బ్రో, వాడెవడో యాడమాట మన రెడ్ అండ్ యెల్లో క్రిమినల్ ని దారుణంగా చంపేసిండు. మనం కూడా వాళ్ళతో అక్కడనే ఉంటా, అయిపో నేను ఆ యాడంగాని ముఖం మీద ఇచ్చాట ఇచ్చటోని. కూల్ రా గ్రీన్ క్రిమినల్ బుజ్జి, కూల్ కూల్. ఇప్పుడు ఎలాగో మన యెల్లో అండ్ రెడ్ క్రిమినల్ మళ్ళా బతికేస్తారా, వాళ్ళు ఎలాగో లాబీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేసేది, మన చివరి వరకు క్యాంపింగ్ చేసి పక్కా మనం బుయా కొట్టాలి అంతే, ఓకేనా? దీనమ్మ అప్పటి వరకు నేను జిమ్ చేసి నా బైసెప్స్ కండలు పెంచుకుంటా. అమ్మని అమ్మ, మీరు నన్ను చంపనీకి ప్లాన్ వేస్తారా? ఒక్క నిమిషం గాయస్ ఆగండి, వీళ్ళని కూడా స్టిక్కీ బాంబ్ తో లేపేద్దాం భూమ్ అని. ఓకే ఇదే కరెక్ట్ సమయం. ఓకే డైరెక్ట్ కాకుండా కొంచెం మనం ఎంజాయ్ చేసేటట్టు ఆగండి, ఈ నుంచి కరెక్ట్ గా వాళ్ళ కాల మధ్య లేసేద్దాం. అద్దిగో ఓకే ఇక పదండి పేల్చేద్దాం. 3 2 1 భూమ్. అయ్యో నా కండలు పోయినేరా. ఓకే గాయస్ ఇంకా రెండు కిల్స్ కూడా మన అకౌంట్లోకి వచ్చేసినాయి. అయ్యా బాబాయ్ వాము వాము మంటారు ఆయన. అయ్యా ఇక్కడ నుంచి తప్పించుకోవాలా, లేదంటే నేను కిల్ అయిపోతా, లాబీకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అయ్యా బుయా కొట్టాలా. అయ్యా బాబాయ్ అక్కడి నుంచి అయితే తప్పించుకున్నాం కానీ జస్ట్ మిస్ గాయస్ ఆ మంట మన కాళ్ళకి అంటుకునేదే. ఇక పదండి గాయస్ ఇప్పుడైతే 1v1 ఉన్నదన్నమాట. ఆ కుర్రోడు ఇంకెక్కడ ఉన్నాడో వెతికి మరి వాడిని వేసి పడదొబ్బాలా, బుయా కొట్టాల్సిందే పదండి. అమ్మ అయ్యా దీనమ్మ, అప్పటి నుంచి గంట నుంచి ఎతుకుతున్న గాయస్ ఆ 1v1 అయితే ఉన్నది కదా, ఆ కుర్రోడు అయితే అసలు దొరకట్లేదు. అమ్మాయి ఇక్కడ కొంచెం నీడ ఉన్నది, ఎండకు తిరిగి తిరిగి అయ్య బాబాయ్ కింద పడేటట్టున్నా. ఒక్క నుంచి ఎక్కడైతే ఉన్నో నీడక అబ్బాయి చెట్టు, ఏం చెట్టో గాయస్ బాగా నీడుస్తుంది నాకు. ఒక్క నిమిషం పైకి చూద్దాం, ఆగండి. ఏం చెట్టురా బయ్యి. అయ్యా బాబాయ్ వాడు చూడండి గాయస్ అక్కడ పైన ఉన్నాడు. ఒరే 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 ఎవడరా వాడు, ఒరే దారా కింద దిగురానికి దమ్ముంటే. దీనమ్మ వీని తెలివి చూడండి గాయస్, అప్పటి నుంచి క్యాంపింగ్ చేస్తున్నాడు ఈ చెట్టెక్కి. అరే చెట్టు ఎక్కకూడదురా, అరే బ్యాన్ అయిపోతావురా, దిగురా రా. ఆహా బ్యాన్ లేదు గేమ్ లేదు, ఇప్పుడు నన్ను బ్యాన్ అని భయపెట్టి నీ కిందకి దిగంగా నన్ను కొట్టి బుయా కొట్టేద్దామని అప్పా ఆశ దోశ. నేను దిగను కానీ నేను ఇక్కడనే ఉంటా, అయినా నీ దగ్గర పెద్ద గన్ను కూడా లేదు ఆ నుంచి షూట్ చేద్దామంటే. ఏహే నేను కిందకి దిగను, నాదే బుయా, పోరా బాట ఆడంగా. అమ్మని అమ్మ చిన్న పిల్లాడని వదిలేస్తే నన్నే బాట అంటాడా? ఓకే గైస్ ఇక పదండి, నాకైతే కోపం తెప్పించేసినాడు వీడు. నా దగ్గర గన్ లేకపోతేంది, స్టిక్కీ బాంబులు ఉన్నాయి, స్టిక్కీ బాంబుతో కొట్టేస్తాను, వాడనే ఉండరా. ఓకే ఏం చేయాలా, ఏం షూట్. ఒక్క నిమిషం ఎక్కడ షూట్ చేద్దాం, ఇక్కడ బాడీ మీద. ఇదిగోరా వారిని గాయస్ వీడు ఏమనుకుంటున్నా, అది రాయి అనుకుంటున్నాడా? ఒరే కుర్రోడా రాయి కాదురా. ఇదిగో 3 2 1 భూమ్. అలాగే గైస్ నేను ఈ వీడియోలో ఎన్ని కిల్స్ కొట్టాను అనేది కింద పక్క కామెంట్ చేయండి, ఓకేనా? కరెక్ట్ కామెంట్ ఇచ్చిన వాళ్ళకి పక్క లైక్ అండ్ రిప్లై పక్క ఇస్తా, ఓకేనా? సరే మళ్ళా చూసిన మన కుర్రులందరూ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ని గుద్దు పడదొబ్బండి. సరే మరి నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బై, లవ్ యూ, టేక్ కేర్ గైస్.